తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మీటింగ్ జరుగుతోంది. మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉండడంతో 6 గ్యారంటీల అమలుపై ఫోకస్ పెట్టింది తెలంగాణ సర్కార్. మంత్రివర్గ సమావేశంలో 6 గ్యారంటీల అమలుపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్పై ప్రకటన చేశారు. త్వరలో అమలు చేస్తామని అన్నారు. ఈ రెండు అంశాలపై మంత్రివర్గంలో చర్చించి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ఈ నెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ అంశంపై కేబినెట్ లో చర్చ జరిగే ఛాన్స్ ఉంది. తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మీటింగ్ జరుగుతోంది. దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ చారీని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారీ, కేబినెట్ ఎజెండా ఏంటి? కేబినెట్ లో ప్రధానంగా ఈ 6 గ్యారంటీల అమలు సంబంధించినటువంటి హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో అమలుకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా చర్చించబోతున్నారు. కీలకంగా 200 యూనిట్లు పేదలకి ఉచితంగా ఇవ్వాలి అనేది, రెండవ అంశం 500 రూపాయలకు ఎన్నికల మేనిఫెస్టోలో సిలిండర్లు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. ఈ రెండు హామీలను వీలైనంత త్వరగా అమలు చేయాలనుకుంటుంది. ఎందుకంటే త్వరలోనే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే వీటన్నిటినీ అమలు చేయాలనేటువంటి, ఈ రెండు అమలు చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపు ఎలా ఉండబోతుంది, ఈ రెండు పథకాల అమలుకు ఏ అంశాలు క్రైటీరియా తీసుకోవాలి, దీనికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా కేబినెట్ లో చర్చ జరుగుతుంది. కొద్దిసేపు క్రితమే సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సందర్భంలో కూడా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటి మీద కూడా ఒక చర్చ పెడదామనుకున్నారు. శ్వేతపత్రం కూడా విడుదల చేయాలనేటువంటి అంశాన్ని చర్చించారు కాబట్టి వీటి మీద కూడా ఫోకస్ చేయబోతుంది. ఇక అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించినటువంటి అంశం మీద కూడా చర్చ జరుగుతుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ నెల 8వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. ఉదయం 11:30 గవర్నర్ ప్రసంగంతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నట్టు మనకు సమాచారం ఉంది. ఈ కేబినెట్ సమావేశం తర్వాత అధికారికంగా తేదీని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. మనకున్నటువంటి సోర్స్ ప్రకారం అయితే 8వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆల్రైట్ చారీ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.